ॐ श्रीमात्रे नमः। ॐ शक्तिमाताये नमः। शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं भद्रं च खड्गं परमवेदं दक्षभागे वहन्तं नागं पाशां च कण्ठां प्रलयहुतवं चाङ्कुशावामभागे नानालङ्कारयुक्तं स्फटिकमण्डिभं पार्वतीशं नमामि। सकलजनुलारा, जीवितं ओक नाटकं, अनुभवं ओक पाठं। ఈ జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నా జీవితంలో జరిగిన సంఘటనలు మీ ముందు ఉంచుతున్నాను, ఉపాగ్రతంలో చెప్పాను. ఇప్పుడు నా యొక్క బయోగ్రఫీ అంట, నా యొక్క ఇది చెప్తున్నాను. నేను ఒక అనంతపురం జిల్లా హిందూపురం తాలూకా ఒక భూదేవి అనే ఒక కుగ్రామంలో సదాచార సంపన్నులైనటువంటి శ్రీ సుబ్బరావు సరోజమ్మ గారుల మొదటి సంతానంగా జన్మించాను. మేము 5 మంది అన్నదమ్ములము, ఒక చెల్లెలు. మా తండ్రి గారు ఒక చిన్న ఉపాధ్యాయులు. చాలా కష్టాలు పడ్డాము, మేము జీవితం అంతా చాలా కష్టాలు పడ్డాము. కాబట్టి ఆ కష్టాన్ని గురించే మీకు చెప్తానని చెప్పి చెప్పాను ఉపాధ్యాతంలో. ఆ కష్టాలను నేనేం అనుభవించానో, దాన్ని ఏ విధంగా మేము అధిగమించుకుంటూ ఈ స్థితికి వచ్చాము అది మీ ముందు ఉంచుతానని చెప్పాను ఇంతకుముందు దాంట్లో. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా చెప్తున్నాను నేను. మేము చిన్నప్పుడు మా నాన్నగారు అయినటువంటి సుబ్బారావు గారు టీచర్గా ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు ఎన్నో పద్యాలు, భాగవతము, రామాయణము, భారతము ఇవన్నీ చెప్తూ వచ్చి మమ్మల్ని ఎంతో సక్రమంగా పెంచారు. దానివల్ల మాకు ఈ యొక్క జ్ఞానం అబ్బిందని నేను తలుస్తాను. కాబట్టి నా యొక్క అనుభవాలను మీతో పంచుకుందామని ఈ వీడియోను చేస్తున్నాను. మేము చాలా పేద కుటుంబంలో జన్మించిన వాళ్ళం. మా యొక్క కష్టాలు ఒకరితో పంచుకుంటే బాగుంటుందనే వ్యూలో మీతో పంచుకుంటున్నాను. చిన్నప్పుడు మేము చదువుకోవడానికి కూడా మా ప్రాథమిక విద్య అంతా ఆ కోడూరు అనే గ్రామంలో జరిగింది. హై స్కూల్ విద్య చిలమతూరు అనే ఊరికి వెళ్ళాము. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆ విద్యను అభ్యసించాము. అక్కడ కూడా ప్రతి ఒక్క డిబేట్లో పాల్గొంటూ ఎంతో ఇంట్లోనే మా తండ్రి గారు అన్నీ నేర్పేవాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ డిబేట్లో పాల్గొంటూ ప్రతి ఒక్క దీంట్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తూ మంచి ఇది జరిగింది. మా నాన్నగారు కూడా చాలా తక్కువ జీతంతో చాలా కష్టపడుతూ మమ్మల్ని చాలా బాగా పెంచారు. ఈ విధంగా ఉన్నాము. కానీ ఆ చిన్నతనంలో మాకు అంత కష్టాలు తెలియలేదు. కానీ పెద్ద అవుతూ వచ్చిన తర్వాత మా యొక్క కాళ్ళపైన మేము నిలబడ్డ తర్వాత చాలా కష్టాలు అనేది మాకు తెలుస్తూ వచ్చినాయి. నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఊరు వదిలిపెట్టి మా తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం వచ్చి నా స్వశక్తితో నేను బతకాలని బయటకు వచ్చేసాను. అప్పటి నా కష్టాలు చాలా అధికమైపోయినాయి. నేనేం పని చేస్తున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియదు. చాలా కష్టపడ్డాను నేను. కానీ ఒకటే, నేను నీతి నిజాయితీ ఎవరైతే ఒకటి జీవితంలో ఎప్పుడు కానీ నేను ఒకటే చెప్తుంటాను, నీతి నిజాయితీ అనేది ఉన్నది ఉంటే కనుక ఆ నీతి నిజాయితీ మనల్ని ఎప్పుడు కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అన్నారు పెద్దోళ్ళు. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసి ఆ ధర్మానికి కట్టుబడి ఉండాలి అనే వ్యూలో ఆ పెద్దలు నేర్పినటువంటి జ్ఞానంలో ఆ యొక్క ధర్మాన్ని అనుసరిస్తూ మనం ఎంత ఇదిగా తెలియనా కానీ మన యొక్క ధర్మాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఆ ధర్మాన్ని ఆచరిస్తూ వస్తే కనుక ఖచ్చితంగా మనం బాగుపడతాము అనేది నా యొక్క నేనే దానికి నిదర్శనము. కాబట్టి మీరు కూడా ఆ ధర్మాన్ని రక్షిస్తూ ఉండండి. మనం ఏం చేయాలనేది మనం ముందే ఆలోచన చేసుకొని అది చేస్తూ ఉండండి. ఎప్పుడు కానీ నీతి నిజాయితీని మాత్రం తప్పద్దని మాత్రం నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్తాను. ఆ నీతి నిజాయితీ ఉందంటే ఎవరైనా మనల్ని బాగా చూసుకుంటారు, బాగా ఇచ్చేస్తారు. కాబట్టి అదొకటే కాకుండా మనకు 4 కావాలి అని ఎప్పుడు కానీ భావిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉండాలి. ఆ ప్రేమగా ఆప్యాయంగా పలకరించినప్పుడు వారు మనల్ని ఆ విధంగానే పలకరిస్తారు. అదే ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చెప్పేసి. మనం వారికి మర్యాద ఇచ్చినామంటే వాళ్ళు మరి మర్యాద ఇస్తారు. ఆ విధంగానే ప్రతి ఒక్కటి అంతే.
ఈ నీతి నిజాయితీ కూడా మనం ఆచరిస్తూ ఇంకొకరికి చెప్తూ వచ్చినామంటే ఆ నీతి నిజాయితీ వల్ల మనకు జీవితంలో ఎంతో పైకి ఎదగలుగుతామని చెప్పేసి నా భావన. నాకు ఆ విధంగానే జరిగింది. చాలా 10 పైసలు లేని కాలం నుంచి ఈ కాలం వరకు కూడా నేను బాగానే ఉన్నాను. తర్వాత అదొక్కటే కాకుండా మనిషికి మనస్తృప్తి, మనో నిగ్రహము, మనస్తృప్తి, అదేం ఏమంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది కూడా ఉండాలి. అంతేకాకుండా చాలా ఎంత లభిస్తే దాంతో తృప్తి పడుతూ ఉండాలి. తృప్తి అనేది సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. ముందు మనం సాటిస్ఫై అయిపోవాలి. ఎందుకంటే భగవంతుడు మనకు ఈరోజు కొంచెం ఇచ్చినాడు, 4 వేలు లోపలికి పోయినా అంటే చాలు మనకు, అంతకంటే ఎక్కువ ఆశించకూడదు అని చెప్పే వ్యూలో మనం పోతూ ఉండాలి. అందుకనే నేను నా యొక్క వైవాహిక జీవితము ఇవన్నీ కూడా ముందు ముందు మీకు చెప్తాను. నేను ఎంత కష్టాలు పడ్డాను, ఆ కష్టాలను ఏ విధంగా అనుభవించాను, ప్రతి ఒక్క దానిలో కూడా తెలుస్తూ వస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మీరు కూడా ఆ కష్టాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు అనే వ్యూ మీకు కూడా వస్తుందనే వ్యూలో ఈ విధి చెప్తున్నాను. కాబట్టి మీరు ఆ కష్టాన్ని అధిగమించడానికి ఏం చేయాలి, ఏ సాధన చేయాలి, ఏ సాధన అవసరం లేదు, గంటల కొద్దీ కూర్చొని భగవంతుని ధ్యానం చేయండి అని కూడా చెప్పను నేను. మనస్పూర్వకంగా 10 నిమిషాలు ఆ భగవంతునిపై ధ్యాస మళ్ళించి ఆ యొక్క మనస్సును అక్కడ నిగ్రహం చేస్తే మన యొక్క ఆ రెమెడీ అనేది మనకు దొరికిపోతుంది, ఆ శక్తి అనేది మనకు వస్తుంది, మనకేమి కాదనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కానీ మన యొక్క నిగ్రహ శక్తి మనకు ఆ యొక్క భగవంతుడు ఆ నిగ్రహ శక్తిని ఇవ్వాలి. మనం దీన్ని సాధించగలము అనే మనోసంకల్పం అంటారు. మనోసంకల్పం ఎంత గట్టిదైతే దానివల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎప్పుడు కానీ పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి. నెగిటివ్ థింకింగ్ అనేది ఎప్పుడు కానీ మనిషికి ఉండకూడదు. నెగిటివ్ థింకింగ్ వచ్చిందంటే దానివల్ల చాలా భయం వేస్తూ ఉంటుంది. జీవితమే భయపడిపోతాము. ఎప్పుడైతే భయపడిపోతామో అప్పుడు మనకి ఏ విధమైనటువంటి ఇవి కూడా ఉండదు, ఏ సోర్సెస్ దొరకదు. ఎక్కడైనా వెళ్తామంటే కూడా ఆ సోర్సెస్ దొరకదు. ముందే మనం భావిస్తాము, అయ్యో ఇక్కడికి వెళ్తే కనుక ఇది అవ్వదు, ఈ పని అవ్వదు అని ఎప్పుడైతే భావిస్తామో ఆ పని అయ్యేది కాదు. కాబట్టి మనకు ఆ పని అయిపోతుంది ప్రయత్నం. అందుకే అంటాడు భగవంతుడు 90% ప్రయత్నం మీరు చేయండి, 10% నేను ఇస్తాను, నేను సహాయం ఉంటాను. భగవంతుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. గూట్లో దీపం పెట్టి దేవుడా నువ్వు కాపాడంటే కాపాడదు, దానికి ఒక చెయ్యి అడ్డం పెట్టాలి. కాబట్టి మనం కూడా అంతేను. కాబట్టి మనం 80% మనం చేస్తే 10% 20% భగవంతుడు మనకిస్తాడు. ఆ మనోధైర్యంతో మనం ముందుకెళ్ళినప్పుడు ఈ కష్టాలు అనేటువంటి ఏమీ చెయ్యవు మనకు. కష్టాలు అనేటివి బాగా ఉంటాయి. ఆ కష్టాలు పడ్డప్పుడే మనిషి రాటు తేలిపోతాడు. అప్పుడే తెలుస్తుంది మనిషికి కష్టం ఉన్నప్పుడు ఎవరైనా కానీ మనల్ని అందరూ కష్టం ఉన్నప్పుడు మనల్ని అందరూ హేళన చేస్తూ ఉంటారు. అదే సుఖంగా ఉన్నప్పుడు 10 మంది మన చుట్టూ చేరి మనల్ని ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు, ఏదో పొగుడుతూ ఉంటారు, ఏదేదో పొగుడుతూ ఉంటారు. అదే కష్టం వచ్చినప్పుడు ఆ 10 మందిలో ఒక్కడు కూడా నీ వెంబడి రాడు. కాబట్టి అప్పుడే మనకు తెలిసిపోతుంది ఎవరు మంచి ఎవరు చెడ్డ, ఇవన్నీ కూడా కొంచెం రాటు తెలుతాం. అంతేకాకుండా కష్టం వచ్చినప్పుడు నిరాశని ఆవరించేసేసి మనం ఏమనుకుంటాము, అరే జీవితం అంత అయిపోయింది, జీవితంలో ఏం సాధించలేదు, ఏదో ఒకటి చేసుకుందాము, ఆత్మహత్యలకు వెళ్ళిపోతారు. కానీ అట్లాంటివన్నీ ఏమి చేసుకోవద్దండి. ఆత్మహత్య మహాపాపము, అటువంటి వాటి మాత్రం వెళ్ళకండి. కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదిరించే శక్తిని తీసుకోండి. అంతేకాక ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారు, కష్టం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఎక్కడికో వెళ్ళిపోతాము, ఆ సాధకు మనకిస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, అవన్నీ ఏమి రాదు. మన టైం, మన కాలం బాగుందనుకో, మన సమయం బాగుందనుకో, అప్పుడు ఆ కష్టాన్ని అదంతగానే వెళ్ళిపోతుంది. నలమహారాజు అటువంటి వాడు ఎన్నో కష్టాలు పడ్డాడు. చాలామంది చాలా కష్టాలు పడ్డారు. కానీ మనం అవన్నీ కూడా పురాణాలను తీసుకోవద్దు. కానీ మనల్ని మనం చూసుకోండి. ఇది సైకిల్ చైన్ ఉన్నట్టు, ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది. ఇది వెలుగు చీకటి ఉన్నట్టు. కాబట్టి మనం ఎప్పుడు కానీ చీకట్లో ఉన్నామని చెప్పి బాధపడకుండా వెలుగు కోసం ప్రయత్నిస్తూ వెళ్తే ఆ వెలుగు మనకు దొరుకుతుంది. ఆ వెలుగు వచ్చినప్పుడు కొంచెం దాన్ని చీకటిని ఇది చేసుకుని పారద్రోలేటటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి. ఆ వెలుగు ఉన్నప్పుడు మనం ఆ చీకటిని పారద్రోలేటటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి. కానీ మళ్ళీ ఆ చీకట్లోకే వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఆ చీకట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ వెలుగు యొక్క కిరణాలు చీకటిలో వచ్చేటటువంటి శక్తిని మనం అప్పుడు సంపాదించుకోవాలి. కానీ దాన్ని వదిలేస్తుంటాం. వదిలేసేసి ఏమనుకుంటాము, ఇప్పుడు బాగా వెలుగు వచ్చింది, మాకు పర్వాలేదు, ఆ చీకటి ఇంకేం మనల్ని చేయదు అనుకుంటాం. కానీ అది పొరపాటు. కానీ మళ్ళా కూడా చీకటి వస్తుంది. ఆ చీకటిని జయించేటటువంటి శక్తిని మనము ఆ వెలుగులో సంపాదించుకోవాలని చెప్పి నేను ఈ వీడియో మూలకంగా చెప్తున్నాను. కాబట్టి మీకు మంచిగా అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి.